Mahila Dinotson Sandarbanga, Doctor Care Homeopathy, Anni Branchilo, March Muppayukrivarku, Mahilaku, Mario Pilaki, Uchita Consultation, Mandrapaina, Yapesatan Gopa Discount, Ventane Call Chandy. Sir, Gautamgar, me Amai photo social media Lachusam, Telugu Teraki, Purperin Jasner. Thank you, Indi. Adi me Asirvadangatis Kuntanino. ఈ రోజులో పిల్లలు వాళ్ళ దారి వాళ్ళు చూస్ చేసుకోవాలి వాళ్ళ డ్రీమ్స్ ఏంటో వాళ్ళలో ఉన్న టాలెంట్ ఏంటో వాళ్ళు వాళ్ళు ఎటువంటి ప్రపంచం వాళ్ళు వాళ్ళ కోసం సృష్టించుకోవాలనుకుంటున్నారో అది పర్సూ చేయాల్సిన పూర్తి హక్కు వాళ్ళకు ఉంది యాజ్ పేరెంట్స్ వాళ్ళని సపోర్ట్ చేయడం మన వల్ల వీలైనంత వరకు మనం దారి తీసి చూపించడం ఆ తర్వాత ఎక్కడన్నా కొంచెం తడుమారితే నేను ఉన్నాను పర్వాలేదు నడు ధైర్యంగా ఉండు అని చెప్పే బాధ్యత మంది అంతకన్నా ఎక్కువ వాళ్ళ చేతిలో వాళ్ళ వాళ్ళ లైఫ్ వాళ్ళది గౌతమి గారు హియర్ అండి ఎస్ గౌతమి వాసుకి ఇద్దరికి నా ప్రశ్న చాలా రోజులు చాలా గ్యాప్ తర్వాత ఈ తెలుగులో చేస్తున్నారు వాట్ ఆర్ ద ట్రిగ్గర్ పాయింట్స్ టు యాక్సెప్ట్ దిస్ మూవీ ఈ క్వశ్చన్ కి పాస్ అని చెప్పేనా మీరు చెప్తారా నాకు యాక్చువల్లీ చాలా సింపుల్ అండి సుబ్బలక్ష్మి నేను కూర్చున్నాం ఒకరోజు సాయంకాలం ఫోన్ చేసిన తర్వాత కూర్చుని మా బుక్స్ పిచ్చి మా ఇద్దరికి మా లైబ్రరీ చాలా పెద్ద అనమాట సో తను ఒక బుక్ చదువుకుంటుంది నేను చదువుకుంటున్నాను సడన్గా ఫోన్ రింగ్ అయింది చూడకుండానే ఎత్తాను హలో అంటే గౌతమి గారు నేను స్వప్నాన్ని మాట్లాడుతున్నాను అండి ఒక సినిమా తీస్తున్నాను దాంట్లో ఒక క్యారెక్టర్ మీరే నాకు కనిపిస్తున్నారు మైండ్లో వింటారా డైరెక్టర్ చేతికి ఇస్తాను ఒకసారి వింటారా అన్నారు డైరెక్టర్ ఎవరండి నందిని రెడ్డి గారు ఆఫ్ కోర్స్ అండి అని చెప్పి విన్నాను ఎస్ ఐ విల్ డూ దిస్ ఐ హ్యావ్ టు డూ దిస్ ఐఎమ్ డిలైటెడ్ టు డూ దిస్ అన్నాను అంతే యాజ్ సింపుల్ యాజ్ దట్ జస్ట్ వన్ ఫోన్ కాల్ ఒకటి క్యారెక్టర్ ఆఫ్ కోర్స్ బట్ క్యారెక్టర్ కన్నా ఎక్కువ ఏంటంటే ఇప్పుడు ఆ కథ ఏ బ్యాక్గ్రౌండ్లో సెట్ అయింది ఆ కథ తాలూకా ఒక ఒక జెనెసిస్ అంటే రెండు కుటుంబాలు ఎలాంటి కుటుంబాలు ఎలాంటి బ్యాక్గ్రౌండ్లో సెట్ అయ్యారు ఇప్పుడు ఇంత దాని తాలూకా ఆలోచన ఆ హిస్టరీ అదంతా డైరెక్టర్ మనకి చెప్తున్నప్పుడు అసలు ఆ స్క్రీన్ ప్లేలోని ఆ కథలోని క్యారెక్టర్ డెవలప్మెంట్లోని ఎంత మనసు పెట్టి ఎంత ఫోకస్ చేసి ఎంత డెప్త్తో చేశారనే అర్థమైపోతుంది సో వన్స్ వీ నో దాట్ ఇంకా రాను రాను వర్క్ మొదలైన తర్వాత ఎలాగెళ్తుంది అన్నది అర్థమైపోతుంది అట్లీస్ట్ ఈ కొన్నేళ్ళ అనుభవంలో ఆ పాటి కొంచెం కనిపెట్టగలుగుతాను అనుకుంటున్నాను బట్ డెఫినెట్లీ ఇట్స్ ప్రూవ్ అండ్ రైట్ అండి డే వన్ షూటింగ్ దగ్గర నుంచి రైట్ టు దిస్ పాయింట్ ఇట్స్ అబ్సల్యూట్లీ వండర్ఫుల్ అండ్ ఆ ఫస్ట్ ఇమ్మీడియట్గా ఎస్ అని అన్న ఆ నమ్మకం ఎవ్రీ మూమెంట్ అది ప్రూవ్ అయింది